గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు వీడియో స్టార్ట్ చేసే ముందు, జనరల్గా ఈ మధ్య కాలంలో మనం చిన్న పిల్లల నుంచి చూసే ప్రాబ్లమ్స్ ఏంటి, హెయిర్కి సంబంధించి హెయిర్ లాస్, అంటే హెయిర్ బాగా ఊడిపోవడం, హెయిర్ అస్సలు గ్రోత్ లేకపోవడం అండ్ వైట్ హెయిర్ రావడం, అంటే గ్రేయింగ్ అన్నమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా కామన్గా చూస్తున్నాము. ఈవెన్ చిన్న ఏజ్ నుంచి కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చిన్న పెద్ద లేకుండా మనకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది. ఇంకా ఇంతకుముందు అయితే ఒక ఏజ్ 60 వచ్చిన తర్వాత లేకపోతే 50 దాటిన తర్వాత వైట్ హెయిర్ వచ్చేది, ఇప్పుడు అలా కాదు. ఈవెన్ టీన్స్కి కూడా వైట్ హెయిర్ ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. ఇవి ఎందుకు జరుగుతుంది అంటే చాలా రీజన్స్ ఉన్నాయి దీనికి. ఒకటి పొల్యూషన్, అంటే నేనేం డాక్టర్ని కాదు, నాకు తెలిసిన కొన్ని రీజన్స్ని మీతో షేర్ చేస్తున్నాను. పొల్యూషన్ వల్ల కావచ్చు, లేకపోతే సరైన ఫుడ్ లేకపోవడం, అంటే సరైన వైటమిన్స్ బాడీలోకి వెళ్ళకపోవడం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇలా ప్రెగ్నెన్సీ టైంలో కూడా జనరల్గా హెయిర్ లాస్ అనేది జరుగుతుంది. ఇలా చాలా చాలా రీజన్స్ ఉన్నాయి మనకి హెయిర్ లాస్ అవ్వడానికి, హెయిర్ గ్రోత్ సరిగ్గా ఉండకపోవడానికి. సో దీనికి మనం ఏం చేసినా, కొంతమంది చాలా రకాల ఆయిల్స్ని యూస్ చేసి విసిగిపోతుంటారు, కొంతమంది అయితే అసలు ఇంకేం చేసినా మనకి హెయిర్ గ్రోత్ అవ్వదు కదా అని చెప్పి దాని గురించి పట్టించుకోవడం మానేస్తారు. బట్ నేనేం చెప్తాను అంటే, కొంచెం హెయిర్ అనేది, కొంచెం కేర్ అనేది మనం హెయిర్కి తీసుకోవాలి. బికాజ్ మన హెయిర్కి ప్రాపర్ ఫుడ్ మనం ఇవ్వాలన్నమాట. అది ఎలా అంటే, ప్రాపర్ ఆయిల్ మసాజింగ్లోని ఒక మంచి ఆయిల్ని సెలెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవడం అండ్ రెగ్యులర్గా ఆయిల్ మసాజ్ చేసుకోవడం, అప్పుడప్పుడు హెయిర్ మంత్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ కానీ ఏమైనా మంచి హెయిర్ ప్యాక్స్ పెట్టుకోవడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. దానివల్ల హెయిర్కి కావాల్సిన పోషణ వెళ్తుంది, అప్పుడు హెయిర్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, దానివల్ల హెయిర్ లాస్ తగ్గుతుంది. అండ్ హెయిర్ ఫాలికల్స్లోకి మనం ప్రాపర్గా ఆయిల్ మసాజింగ్ ఇదంతా చేస్తే గ్రోత్ అనేది కూడా ఇనిషియేట్ అవుతుందన్నమాట. ఇలాంటి కొన్ని చిన్న చిన్న టిప్స్ మనకి తెలిసినవే, బట్ రెగ్యులర్గా యూస్ చేయడం వల్ల రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది. అండ్ హెయిర్కి మసాజ్, హెడ్ మసాజ్ ఎందుకు చేయమంటారు అంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది జరుగుతుంది. అండ్ మనం హెయిర్కి ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంతమంది ఇలా ఫటాఫట్ ఆయిల్ పెట్టేసుకొని జడ ముడేసేసుకొని, ఐ మీన్ ఆరు జడేసేసుకోనో జడ ముడేసుకోవడమో ఇలాంటివి చేస్తుంటారు. బట్ హెయిర్కి మసాజ్ చేసుకొని కొంచెం ఒక 15 మినిట్స్ కేటాయించి మసాజ్ చేసుకొని ఆ తర్వాత ప్రాపర్గా దువ్వాలన్నమాట, అప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా బాగా జరుగుతుంది. సో అప్పుడప్పుడు ఇలా చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అప్పుడు మన కుదుళ్ళు అనేవి గట్టిపడి హెయిర్ అనేది తొందరగా ఊడదన్నమాట. సో ఇవన్నీ మీకు తెలిసినవే, బట్ నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని. సో ఈరోజు టాపిక్ ఏంటి అంటే, ఒక మంచి హెయిర్ ఆయిల్ని మీకు చూపించబోతున్నాను. ఇది చాలా వరకు మీకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటినీ క్యూర్ చేస్తుంది. అదేంటంటే హెయిర్ లాస్ తగ్గుతుంది, ప్రివెంట్ చేస్తుంది హెయిర్ లాస్ని, గ్రేయింగ్ అంటే వైట్ హెయిర్ని కూడా ప్రివెంట్ చేస్తుంది అండ్ హెయిర్ గ్రోత్ని బూస్ట్ చేస్తుంది అన్నమాట. అంటే మన 70% మన హెయిర్ గ్రోత్ని ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ ఇదేంటి అంటే, నేచర్ షూర్ నుంచి తుంబా వండర్ హెయిర్ ఆయిల్ అన్నమాట. మీలో ఎంతమంది దీని గురించి విన్నారో చెప్పండి. ఇది చాలా చాలా మంచి రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్. సో మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుంది అని చెప్పి వీడియోలో షేర్ చేస్తున్నాను. తుంబా అనేది ఏంటి అంటే, తుంబా అనేది ఒకటి ఆయుర్వేదిక్ హర్బ్ అన్నమాట. ఈ తుంబాని బిటర్ యాపిల్ అని కూడా అంటారు. అంటే ఇది ఒక డెజర్ట్ ఫ్రూట్ అన్నమాట. దీని నుంచి ప్రిపేర్ చేసిన ఆయిల్ ఇది. అండ్ ఆల్రెడీ ఇది ప్రూవ్ అయింది ఏంటంటే, తుంబా వల్ల చాలా వరకు హెయిర్ ఫాలికల్స్ ఎక్కడైతే హెయిర్ గ్రోత్ రావడం ఆగిపోతుందో 70% అదంతా క్యూర్ చేసి మళ్ళీ బ్యాక్ గ్రోత్ ఫేజ్కి తీసుకొస్తుందంట. ఇది ఆల్రెడీ ప్రూవ్ అయిందంట. సో మనకి హెయిర్ గ్రోత్ ఆగిపోయినా కూడా ఈ ఆయిల్ని యూస్ చేయడం వల్ల బ్యాక్ టు గ్రోత్ ఫేజ్కి వచ్చి ఆ ప్లేసెస్లో మనకి హెయిర్ రావడం అనేది కూడా స్టార్ట్ అవుతుంది. అండ్ జనరల్గా హెయిర్ లాస్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే, మన హెయిర్లో అవసరమైన న్యూట్రియంట్స్ కానీ లేకపోవడం వల్ల, లేకపోతే ఏమైనా స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల మనకి ఈ బాల్డ్నెస్ కానీ లేకపోతే హెయిర్ లాస్ కానీ జరుగుతూ ఉంటుంది. సో ఇది ఏం చేస్తుంది అంటే, మన హెయిర్లో అంటే మన స్కాల్ప్లో ఉన్న ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ, లైక్ డాండ్రఫ్ కానీ లేదా ఇతర రకాల ఇన్ఫెక్షన్స్ అన్నిటినీ క్లియర్ చేసేస్తుంది, హెయిర్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తుంది అండ్
గ్రేయింగ్ వైట్ హెయిర్ రావడం కూడా చాలా వరకు తగ్గుతుంది అన్నమాట. కాకపోతే ఇది రెగ్యులర్గా యూస్ చేయాలి. ఎలా యూస్ చేయాలి అనేది కూడా చెప్తాను. అండ్ దీంట్లో తుంబతో పాటు ఇంకా మిగిలిన రకాల ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది కూడా చెప్తాను. బ్రింగ్ రాజ్ ఉంది, ఇంకా క్రంచ్, కపూర్ కచ్రీ, టిల్ ఆయిల్ అండ్ మస్టర్డ్ ఆయిల్. సో ఈ పేర్లు వింటుంటే మీకు ఏదో ఒక యాడ్లో విన్నట్టు అనిపిస్తున్నాయి కదా. సో ఇందులో చాలా మంచి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. బ్రింగ్రాజ్ కానీ, కపూర్ కచ్రీ, క్రంచ్, టిల్ ఆయిల్, మస్టర్డ్ ఆయిల్, ఇవన్నీ సైంటిఫిక్ నేమ్స్ అన్నమాట. సో ఇవన్నీ ఇందులో ఉన్నాయి. అండ్ ఇది ఇవన్నీ కలిపి తయారు చేసిన ఆయిల్ వచ్చి తుంబా వండర్ హెయిర్ ఆయిల్ అన్నమాట. ఇది ఎలా యూస్ చేయాలి అంటే, ఇది మనకి ఇలాంటి ఒక బాటిల్ ప్యాకేజింగ్లో వస్తుంది. ఈ ఆయిల్ ఏమి అంత న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో తయారైంది కానీ స్మెల్ అనేది నార్మల్గానే ఉంటుంది, మరి అంత హార్ష్గా ఉండదు. లేదు మీకు ప్రాబ్లం ఉంది అనుకుంటే జస్ట్ మీరు నైట్ పడుకునే ముందు దీన్ని అప్లై చేసేసుకొని ఒక 15 మినిట్స్ పాటు, 15 నిమిషాల పాటు కంపల్సరిగా హెయిర్కి మసాజ్ చేసుకోవాలి. చక్కగా హెయిర్ అంతా మసాజ్ చేసుకొని ఆ తర్వాత హెయిర్ పైన అలా వదిలేసి నార్మల్ కెమికల్ ఫ్రీ షాంపూతో మీరు షాంపూ చేసేసుకుంటే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. అండ్ ఇది ఈజీగా మనకి ఆన్లైన్లో అవైలబుల్లో ఉంది. మీకు కావాలనుకుంటే ఆ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చెక్ చేయొచ్చు. నేచర్ షూర్ నుంచి తుంబా వండర్ హెయిర్ ఆయిల్ అన్నమాట. చాలా మంచి రివ్యూస్ ఉన్న ప్రోడక్ట్, మీకు కూడా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తున్నాను. సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ ఆయిల్ని మీరు చక్కగా మసాజ్ చేసుకోవడం వల్ల అది మన హెయిర్ ఫాలికల్స్లోకి బాగా పెనిట్రేట్ అయ్యి రిజల్ట్ అనేది బాగుంటుంది. సో మసాజ్ చేసుకోవడం అనేది కంపల్సరీ, అది కూడా ఒక 15 నిమిషాల పాటు చేసుకోండి. అండ్ ఫ్రెండ్స్, ఇది ఇవాళ వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. అండ్ మీరు నా ఛానల్ని చూడడం ఫస్ట్ టైం అయితే అక్కడ సబ్స్క్రైబ్ ఉంటుంది, అది క్లిక్ చేయండి. దాని వెంటనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, అది క్లిక్ చేయండి. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కనిపిస్తాను. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.